జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎన్నో సేవలందించినట్లు తెలిపారు కష్టపడి పనిచేసే తత్వంతో పాటు ప్రజలకు న్యాయం జరగాలని భావించే వ్యక్తి జస్టిస్ రమణ అని చెప్పారు సీజేఐగా ఆయన బాధ్యతలు చేపట్టే సమయం కోసం న్యాయవాదులంతా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు అండ్ ఎవర్ సిన్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ హిజ్ ఎలివేషన్ టు ది ఆనబుల్ సుప్రీం కోర్టు జస్టిస్ రమణ గారు ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ రెండర్ చేయడం జరిగింది అండ్ విచ్ ఈస్ బెనిఫిషియల్ టు ఆల్ ది 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 ఆఫ్ కంట్రీ ఐ హ్యావ్ ది ప్రివిలేజ్ ఆఫ్ అపిరింగ్ బిఫోర్ జస్టిస్ ఎన్వర్ రమణ గారు ఇక్కడ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఐ హావ్ అపిఫోర్ హిమ్ బట్ ఫర్ హిజ్ సిన్సియారిటీ టు ది ప్రొఫెషన్ రైట్ ఫ్రమ్ యాజ్ ఎ లాయర్ అండ్ యాజ్ ఎ జడ్జ్ సార్ హీ హాజ్ రీచ్ టు దిస్ స్టేజ్ As Chief Justice of India is going to assume the charge on 24th, but for his all efforts which he has put in all through his career as a lawyer, as a judge, as a Chief Justice of Delhi High Court, and as Judge of the Honorable Supreme Court, now he will discharge his duties as Chief Justice of India to the citizen of uh, this country. As far as uh, we are concerned, all the members, legal fraternity members in our state of Telangana. आर रिजॉय सिंह बट फर हीज़ फर्दर एलिवेशन एज द चीफ जस्टिस ऑफ इंडिया